ఏం చెప్పగలను ఇంతకన్నా. Yeah, I can see. Okay. She, only one she. But I don't know. Only she. హాయ్ డార్లింగ్, నా పేరు సూర్య 777. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ మీద ఒక రియాలిటీ వీడియో అలాగే ఒక రోస్టింగ్ వీడియో చేశాను. బట్ కానీ ఆ వీడియోస్ లో నేను ఎటువంటి బూతులు మాట్లాడకుండా జస్ట్ వాడి కంటెంట్ గురించి రియాలిటీ మాత్రమే చెప్పాను. కానీ వాడు చేసే దారుణాలు ఆడియన్స్ కి ఎక్కడ తెలిసిపోతాయో ఒకేసారి నేను చేసిన రెండు వీడియోని రిమూవ్ చేపించి మన ఛానల్ మీద స్ట్రైక్ వేయించాడు. తర్వాత వాడిని కాంటాక్ట్ అయ్యి స్ట్రైక్ వేసావేంట్రా అంటే వాడు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? సారీ రీజన్ కాదు, రీజన్స్ ఏంటో తెలుసా? నన్ను అడగకుండా ఎందుకు రోస్టింగ్ చేసావు? రోస్టింగ్ చేసే స్ట్రైక్ వేస్తారు మరి. ఇంకా ఇలాంటి చెత్త రీజన్లు చాలానే చెప్పాడు. బట్ కానీ నేను వాడిని ఒకే ఒక్క క్వశ్చన్ అడిగా, నీ మీద రోస్టింగ్ ఎందుకు చెయ్యకూడదు? అంతే, మనం దగ్గర ఆన్సర్ లేదు. ఏరా డిఎఫ్జి లవర్స్ ఎవరైనా ఉన్నారా? కనీసం మీరైనా కామెంట్ చేయండి. నిన్న మీద రోస్టింగ్ ఎందుకు చేయకూడదు? ఏంటి కామెంట్ చేస్తే దమ్ము లేదు? దమ్ము ఉంటే కామెంట్ చేయండి మరి. ఊరికే డిఎఫ్జి లవర్స్ అని చెప్పుకుంటే సరిపోదు. మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూద్దాం. ఇకపోతే నేను వాడి మీద చేసిన వీడియోల వల్ల హర్ట్ అయ్యాడేమో అని చెప్పి వాడి మీద చేసిన రియాలిటీ వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఫైనల్లీ కాంప్రమైజ్ అయితే ఛానల్ మీద ఉన్న స్ట్రైక్ రిమూవ్ చేస్తా అని రిమూవ్ చేయకుండా కాల్ చేసి అడిగితే ఒక పిచ్చి కుక్కలాగా మురిగి మొబైల్ నెంబర్ ని బ్లాక్ చేసుకున్నాడు. డార్లింగ్స్, అంతేకాదు వీడి మీద నేను ఒక రియాలిటీ షార్ట్ వీడియో చేశాను చెప్పి లైవ్ లో ఏం సంబంధం లేని మా ఫాదర్ ఇన్వాల్వ్ చేసి మరీ తిట్టాడు. కానీ నేను మాత్రం ఇంతవరకు వాడి కంటెంట్ మీద మాత్రమే రియాలిటీ చెప్పాను. అంతేగాని వీడియోలలో వాళ్ళ మదర్ ని ఫాదర్ ని ఇన్వాల్వ్ చేసి ఎప్పుడు తిట్టలే. అది వాడికి నాకున్న డిఫరెన్స్. ఇకపోతే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా నా కోర్ రోస్టర్ అయిన తేజ సేమ్ ఇలానే ఎటువంటి రీజన్స్ లేకుండా స్ట్రైక్ వేసారు. ఆ స్ట్రైక్ ఎవరు వేసారో మీకు తెలిసే ఉంటుంది. ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలోనే ఇంకో బోక యూట్యూబర్ గ్యాన్ ఎంఎస్, బేసిక్ గా ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ఒక రోస్టర్ మీద ఎటువంటి రీజన్స్ లేకుండా ఊరికే స్ట్రైక్ లేయారు. బట్ కానీ ఈ నిబ్బగాళ్ళు మాత్రం ఎటువంటి రీజన్స్ లేకుండానే స్ట్రైక్ లేస్తున్నారు. అరే దొండాలుండా, మీ ఇద్దరికి ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోండి, మీరు మా మీద స్ట్రైక్ లేసి మమ్మల్ని భయపెడుతున్నారని ఫీల్ అవుతున్నారేమో. బట్ కానీ మా ఆడియన్స్ కి తెలుసు మీరు మేము చేసే రోస్టింగ్ కి భయపడి స్ట్రైక్ లేస్తున్నారని. అలాగే మీరు మా మీద స్ట్రైక్ లేసి తోపుల్లా ఫీల్ అవుతున్నారే, భయపడి స్ట్రైక్ లేసే వాళ్ళని తోపులు అని రమ్మ ఇబ్బగాలు అంటారు. మరి మీరేంటో ఈ పాటికి మీ క్లారిటీ వచ్చే ఉంటది. అయినా ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు, మేము రోస్టింగ్ కూడా అందరి మీద చేస్తున్నాం. మరి ఎవరు వేయని స్ట్రైకులు మీరేస్తారేంట్రా? ఏంటి మీరేమన్నా పత్తి గింజల లేదా పతి వ్రతల? అయినా మీరు గేమింగ్ కమ్యూనిటీలో ఏం చేస్తున్నారా? జోలో చిప్లు తిని సబ్స్క్రైబర్స్ ని అడుక్కోవడమా? లేదా బ్లాక్ వాటర్ ని కుడితిలాగా తాగి సబ్స్క్రైబర్లను అడుక్కోవడమా? జోలో చిప్ ని ఆర్డర్ చేయడానికి ఒక షార్ట్ వీడియో, తర్వాత దాన్ని తినేటప్పుడు ఇంకో షార్ట్ వీడియో, తిన్న తర్వాత ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఇంకో షార్ట్ వీడియో, ఒక్క జోలో చిప్ కోసం ఇన్ని వీడియోల, మళ్ళీ ఒక్క సబ్స్క్రైబ్ ఇస్తే చాలని ఎరుపు డైలాగ్ లో. ఇకపోతే బ్లాక్ వాటర్ తో చేసింది అంతా ఇంత కాదు, నూడిల్స్, మ్యాగీ, చికెన్, ఐస్ క్రీమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సిగ్గు లేదు హా, ఇన్ని చేసి సబ్స్క్రైబర్ అని అడుగుతున్నా, అది కూడా ఒక గేమింగ్ కమ్యూనిటీలో గేమింగ్ ఛానల్ పెట్టుకుని. మరి ఇంత క్రింజ్ చేస్తున్నా మీ మీద రోస్టింగ్ చేస్తే తప్పేంటి చెప్పండి? డిఎఫ్జి ఆడియన్స్ ఉన్నారా? రోస్టింగ్ చేస్తే తప్పేంటి? పోనీ మీ దృష్టిలో రోస్టింగ్ అంటే ఏంటో, రోస్టింగ్ ఎలా చేయాలో ఒకసారి మాతో మాట్లాడి చెప్పండి, అప్పుడు మేము రోస్టింగ్ చేస్తాం. లేకపోతే జీ మూసుకొని కూర్చోండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు స్ట్రైక్ వేస్తామంటే. ఇప్పటిదాకా ఒక లెవెల్ రోస్టింగ్ మాత్రమే చూసి ఇకపై వచ్చే రోస్టింగ్ వీడియోలో ఇంకో లెవెల్ లో ఉంటా చెప్తున్నాగా. యూట్యూబ్ లోకి వెళ్ళి గ్యాన్ ఎంఎస్ అని కొడితే చాలు, బొమ్మలు అలా దిగిపోతాయి. తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు రా రోస్టర్లతో పెట్టుకున్నాము. ఈ వీడియో కూడా ఇప్పుడు మీకు ఏదో వార్నింగ్ ఇద్దామని చేయట్లేదు. నాకు మీ నుంచి కావాల్సింది ఒకే ఒక ఆన్సర్, మీ మీద రోస్టింగ్ ఎందుకు చేయకూడదు? మీరున్నది ఒక పబ్లిక్ డొమైన్ లోనేగా ఏరా ఎంఎస్, ఒక పబ్లిక్ డొమైనేగా. మరి మీరు ఇలాంటి చిల్లర వీడియోలు చేస్తే రోస్టర్ రియాక్ట్ అవుతారని తెలియదా? తెలుసుగా. మరి ఎందుకు చేస్తున్నారు? సబ్స్క్రైబర్ కౌంట్ పెంచుకోవడానికే ఫాస్ట్ ఫాస్ట్ గా 1 మిలియన్ కొట్టేయాలి. అయినా తప్పు మీది కాదురా, ఫ్రీ ఫైర్ లో 70% చిన్న పిల్లలుగా ఉన్న ఆడియన్స్. అరే కన్నా ఇది ఒక గేమింగ్ కమ్యూనిటీ రా, ఇక్కడ మీరు వన్ ట్యాప్ అని టైం వేస్ట్ చేసుకోక, అందులో మీకు గేమింగ్ అంటే ఇష్టం అయితే టోర్నమెంట్స్ ఆడుకో. ఒకవేళ ఈ స్పోర్ట్స్ బ్యాక్ వస్తే మీకు అందులో ఫ్యూచర్ ఉంటది. ఇలా చెప్తే ఆ పిల్లలకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండే వయసు కాదు కాబట్టి. అందుకే మీరు మెయిన్ గా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. లేకపోతే జోలో చిప్ ఛాలెంజ్, బ్లాక్ వాటర్ ఛాలెంజ్ అని చెప్పేసి ఏ 10th క్లాస్ పిల్లడో ఇంటర్ పిల్లడో వచ్చి కామెంట్లు పెట్టారు. అక్కడ కామెంట్లు పెట్టేదంతా చిన్న పిల్లలే. నిజంగానే మీ దగ్గర అంతా గేమ్ ప్లే ఉంటే ఏరా ఎంఎస్, నిజంగానే నీ దగ్గర అంతా గేమ్ ప్లే ఉంటే స్కిల్ చూపించి సబ్స్క్రైబ్ చేసుకోమని, అంతేగాని ఎవరినో ఆడిపించి వాళ్ళ గేమ్ ప్లే కి నువ్వు రియాక్షన్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయమంటావేంట్రా? ఏంటి నీ చేత కాదా లేదా దమ్ము లేదా? అయినా ఒకసారి దొరికిపోయావుగా, అడ్డంగా దొరికిపోయినా సరే ఎంతలా మేనేజ్ చేసావు, ఎవరితోనో గేమ్ ప్లే ఆడిపించి అది నువ్వే ఆడినట్లు బిల్డప్ ఇచ్చావు చూడు, అక్కడే అర్థమైపోయింది నీ గేమ్ ప్లే ఏంటో. ఏరా కనీసం మీ గిల్లువాలన్నా కొట్టగలుగుతావు ఏమో రా నాకు డౌటే. ఏంటి డార్లింగ్స్, ఎంఎస్ గిల్లు మెంబర్, కనీసం మీకైనా తెలుసుంటది వాడు మిమ్మల్ని కొట్టగలడో లేడో. అయినా మీరు వాడి గిల్లో ఎందుకున్నారా? జస్ట్ మిమ్మల్ని వాడుకుంటున్నాడు వాడి ఛానల్ గ్రోత్ కోసం. మీతో ఛాలెంజ్లు చేపించి గేమ్ ప్లే ఆడిపించడం, దానికి వాడు మియా ఖలీఫా రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తీసుకెళ్లి వాడి ఛానల్లో పెట్టుకోవడం, బొంగి ఇక్కడ వాడి టాలెంట్ ఏముంది, జస్ట్ మీ మీద డిపెండ్ అయ్యాడంతే. ఏ రాజ్యంలో అయినా బటులు మించిన రాజు ఉంటాడు, కానీ మీ రాజ్యంలో ఏంట్రా రాజును మింగే బటులున్నారు. ఇంతకీ ఎంఎస్యు పేరు కూడా రాజే కదా, అదే ఎక్కడో చూసా.
చూసాను. సర్లే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సోలో వర్సెస్ స్క్వాడ్ పెట్టండి, ఒకవైపు ఎంఎస్ ఇంకో వైపు ఎంఎస్ గిల్ మెంబర్, మీరు ఓపెన్ లో ఉండి వాల్స్ వేసుకోండి, వాడు కొట్టేస్తాడు. సోలో వర్సెస్ స్క్వాడ్ కొట్టిన ఎంఎస్ అని ఒక వీడియో పెట్టుకోవచ్చు. అప్పుడు నిబ్బా ఆడియన్స్ అందరూ అనుకుంటారు, అరే ఎంఎస్ ఇంత తోపా, ఇదేం కొత్త కాదమ్మా, ఆల్రెడీ చాలా మంది చేసిన వీడియోలు, కావాలంటే ధనుష్ ఎఫ్ఎఫ్ ని అడగండి, తమ్ముడికి మస్త్ ఎక్స్పీరియన్స్. ఎరా ధనుష్, అంతే కదా? అంతేగా అంతేగా. డార్లింగ్స్ అప్పుడే అయిపోలా, ఇంకా ధనుష్ గారు చేసిన రోత చాలానే ఉంది. ట్రైనింగ్ గ్రౌండ్ లో 1 kill కొడితే 1 subscribe, గేమ్ లో బొమ్మ గారు పగల కొడితే 1 subscribe, వాడన్న విఘ్నేష్ గారి గుండు మీద గుడ్డు పగల కొడితే 1 subscribe, ఫైనల్లీ గాల్లో గాలిపటం ఎగరేసినా సరే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఇంత చేసి లాస్ట్ లో మనోడు చెప్పే ఒకే ఒక్క మాట, మీరు ఛాలెంజ్ ఇచ్చారు, నేను చే చూపించా, నా కష్టాన్ని గుర్తిస్తే ఒకే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అరే దొండాలొండా, ఇప్పుడు చెప్పండి, ఒక గేమింగ్ ఛానల్ పెట్టుకోండి, ఇంత యూజ్లెస్ కంటెంట్ చేస్తున్నా మీ మీద కాకపోతే రోస్టింగ్ ఇంకెవరి మీద చేయాలరా, లైవ్ లో ర్యాంక్ పుష్ చేసే వాళ్ళ మీద చేయాలా, లేదా ప్లేయర్స్ కి టోర్నమెంట్స్ పెట్టే వాళ్ళ మీద చేయాలా, చెప్పండి, మీ మీద రోస్టింగ్ చేయకూడదు కదా, ఇంకెవరి మీద చేయాలో చెప్పండి. అరే ఇదంతా కాదురా, ఒక గేమర్ గా మీరు మీ ఆడియన్స్ కి ఏం నేర్పిస్తున్నారు, అమ్మాయిలతో ప్రాంకులు అని చెప్పి పులిహోర కలపడమా, లేదా ఒమేగా ఓపెన్ చేసి ర్యాండమ్ గా వచ్చే ఆంటీలతో డబుల్ మీనింగ్ బూజులు మాట్లాడడం, ఇంకా ఎంఎస్ గాడైతే దారుణం. వీడికి ఇప్పుడు కాదు, ఇంకో 2 days లో స్పెషల్ వీడియో ఉంటది, గులాబ్ జాములు గలగలలాడుతుంది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నా కొంతమంది ఆడియన్స్ కమెంట్లు పెట్టచ్చు, మరి మీరు కూడా రోస్టింగ్ చేస్తున్నారు కదరా బ్రదర్, రోస్టింగ్ అనేది కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం, కొన్ని ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం, మరికొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం చేస్తాం, అంతేగాని ఏదో మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని కాదు. నిజం చెప్పాలంటే ఈ వీడియో నుంచి మాకు ఒక్క రూపాయి కూడా రాదు, అన్ని ఎల్లో డాలర్స్ అయినా కూడా మా టైం స్పెండ్ చేసి మరి రోస్టింగ్ చేస్తున్నామంటే మీ అందరికి రియాలిటీ తెలియాలి, ఏదో ఒక్క రోజైనా తెలుగు ఫ్రీఫైర్ కమ్యూనిటీలో చేంజ్ రాకపోదా, ఇదంతా ఎందుకు డాలి, ఈ వీడియో చూసే వాళ్ళలో ఒక్కరైనా చేంజ్ అవుతారు కదా మాకదే చాలు, హేటర్స్ ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా పర్లేదు, అయినా ఎవరైతే హేట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ పెట్టేటప్పుడు మెన్న జెన్యున్ గా ఉన్నాడో లేదో థింక్ చేయండి, గేమింగ్ కమ్యూనిటీ రోజు రోజుకి డస్ట్ బిన్ అవుతుంది, ఇకపోతే రోస్టింగ్ చేసే స్ట్రైక్ లేస్తామని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, మమ్మల్ని మా రోస్టింగ్ ఛానల్ ని సపోర్ట్ చేసే ఆడియన్స్ ఉన్నంత వరకు నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఫైనల్లీ ఎంఎస్, నీకు ఒక్కటే చెప్తున్నా, తేజ గారి ఛానల్ మీద స్ట్రైక్ రిమూవ్ చేస్తే బాగుంటుంది. లేదు, నా వెనకాల నిబ్బాగాలు చాలా మందే ఉన్నారు, నాకు వైలెన్సే కావాలంటావా, ముందు ముందు రెడీగా ఉండు. మరి మా మీద రోస్టింగ్ చేస్తే స్ట్రైక్ లేస్తాం, మీ మీద రోస్టింగ్ ఎందుకు చేయకూడదు ఒక్క రీజన్ చెప్పండి రా. ఐ వాంట్ టు నిల్ దిస్ ఫైట్. డార్లింగ్స్ ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామే.